ఈరోజు మా ఇంట్లో హాయ్ ఫ్రెండ్స్ దీపావళి శుభాకాంక్షలు అందరికీ ఈరోజు సాయంకాలం దీపావళి అమావాస్య వచ్చింది మా ఇంట్లో మేము లక్ష్మీ పూజ సాయం సమయంలో పూజ చేసుకుంటున్నాం మా కోడలు మా అబ్బాయి నరసింహాచార్యులు మావాడు మా కోడలు కూర్చొని పూజ చేస్తున్నారు అభిషేకం చేస్తున్నారు ఈరోజు లక్ష్మీ సహస్రనామావళి పూజ చేస్తూ దీపాలు వెలిగించాలి మా పిల్లలంతా బయట ఆడుకుంటున్నారు బయట అలంకారం చేశాము వాకిట్లో లైట్లు అట్టండి మా మనవరాళ్ళు చక్కగా ఆడుకుంటున్నారు దీపాలు చేశారు పక్కన అన్ని ఇంకా దీపాలు వెలిగించాలి భార్గవి దీపం వెలిగించు తేనె సీసా కూడా అరటిపండు తేనె లక్ష్మీ సహస్రనామావళి పూజ బ్రహ్మేంద్ర గంగాధర త్రైలోక్యాగుడంద్రియాక్ష్మీ మోక్ష లక్ష్మీ జై లక్ష్మీ సరస్వతీ లక్ష్మీ వరలక్ష్మీ ప్రసన్న మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణీ నమోస్తుతే ఓం యా శ్రీ పద్మవనే కదంబ శిఖరే రాజాగృహే చశ్వరదే కుంజరే సాయితి తిష్టంది మమ గృహే మేరు యదా నిశ్చల అనుకుంటూ చేయండి యాశ్రీ పద్మవనే కదంబ శిఖరే రాజాగృహే కుంజరే సాయితి తిష్టంది మమ గృహే మేరు యదా నిశ్చల దాని తెలుగు అది కొన్ని హిట్ చేసి ఓం నమో నారాయణ శ్రీరామ రామ రామేతి రమే రామను రమే సహస్రనామ రామను వరాహనే ఆపదామ బహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో ఓం ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి పెట్టవుగా మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఇంకా బాగా చేయించుకోవాలి మహాలక్ష్మి పూజ దీపదేవతాభ్యం ఎన్ని దీపాలు పెడితే అంత మంచి బాగుంటుంది దీపలక్ష్మి లక్ష్మీ అమ్మవారు పుట్టినరోజు కూడా అమావాస్య అందుకే దీపావళి రోజు లక్ష్మీ సహస్రనామావళి ప్రతి దీపావళికి చక్కగా జరుపుకుంటాం ఇప్పుడు మనం పద్మప్రియాం దేవీం పద్మాక్షీం పద్మవాసినీం పద్మవక్త్రాం పద్మహస్తాం వందే పద్మమహర్నిశం పూర్ణేందుబింబవదనాం రత్నాభరణభూషితాం వరదాభయహస్తాడ్యాం జాయేశ్చంద్ర సహోదరీం ఇచ్చారూపాం భగవద్ సచ్చిదానందరూపిణీం సర్వజ్ఞాం సర్వజననీం విష్ణువక్షస్థలాలయాం దయాళు మనిషం ధ్యాయే సుఖసిద్ధిస్వరూపిణీం ప్రతి నామానికి ముందు ఓం అనియు చివర నమః అనియు చదువుకుంటూ చేయాలి ఓం అనుకుంటూ చాలు నేను చదువుతుంటాను
ఓం నిత్యాగతాయై నమః ఓం అనంతాయ నమః ఓం నందిన్యై నమః ఓం జనరంజిన్యై నమః ఓం నిత్యప్రకాశిన్యై నమః ఓం స్వప్రకాశస్వరూపిణ్యై నమః ఓం మహాలక్ష్మ్యై నమః కార్తికేయ నమః కన్యాయ నమః భోగవ సరస్వత్యై నమః ఓం భోగవైభవ సంధాత్రే నమః ఓం భక్తానుగ్రహకారిణ్యాయ నమః ఈశావాస్యాయ నమః ఓం మహామాయాయ నమః ఓం మహాదేవ్యై నమః ఓం మహేశ్వర్యై నమః మహురల్ల మహోరల్లకాయ నమః పరమాయై నమః ఓం. లక్ష్మీ సహస్రనామావళి పూజ పరిసమాప్తమైంది. కొబ్బరికాయ కొట్టుకుని మెరిసి భార్గవి గిన్నె తీసుకుంటాను. మహాలక్ష్మికి కానులతోటి అమ్మవారు నిండిపోయినారు. దశమాత అంటారు ఆమెని. దశమాత అని కూడా సోమవారం పూటే చేస్తారు. ప్రతి ఒక్క సోమవారం రోజు చేస్తారు. అనుకోకుండా దీపావళి పండుగ మనకి సోమవారం అయింది. దశమాతాదేవి పూజ కూడా అయినట్టుగా సంతోషంగా ఉంది. చక్కగా కొబ్బరికాయ తీర్థానికి పడుకుంటుంది. రెండు కాయలు రేపు తెప్పిద్దాం. కొట్టి కొట్టు కాయ కట్టు. జై శ్రీ మహాలక్ష్మి, జై జయనే అమ్మవారి తల్లి. ఇక్కడ పెట్టే మహాలక్ష్మి వసుదేవ సుతం దేవం కంసక ఉండు అన్ని దేవాలి. మహాలక్ష్మికి నైవేద్యానికి రవ్వలడ్లు, గారెలు, బజ్జీలు, పులిహార అమ్మవారికి. దణం అక్కడ కూడా ఆ ఇంట్లో మెయిన్ భార్గవి ఆనకాని చెప్పాం. అపోహం పాపాత్మం పాపసంభవం పాహి మాం కృపయా దేవి శరణాగతవత్సల. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం అస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దన. అట్లా చేయకూడదు. ఇంట్లో లక్ష్మికి చేయకుండా చేయకూడదు. దీపారాధన ముందు చేసుకొని వాళ్ళు చేసుకున్నారు. శ్రేయకాంతాయ కళ్యాణ నిధేవాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీశ విభ్రమాభ్రమాే సర్వోకానా వెంకటేశాయ మంగళం. వెంకటాంద్రి గంగాంగ మంగళానా నివాసాయ మంగళం. మంగళాశాసనవరైర్మదాచార్యభోగమై సర్వైశ్చర్యపూర్వై ఆచార్యై సత్కృతయా మంగళనిరాజనం ప్రవర్తయామి. ఓ నీళ్ళు జల చామరం. ఓం చామరూప సేవాం చామరం సమర్పణ. పర్వాలేదు, లేట్ అయినా నీట్గా వెలిగించుకోవాలి. దా ప్రశాంతంగా చేసుకోవాలి. ఏ పూజ చేసినా వెలిగించండి అందరు కలిసి. దాని చేతికి బార్కి అగో ఇంకో దాంతో పెట్టుకో. గౌన్ దగ్గర పెట్టుకో నువ్వు నీ గౌన్. అగో అందరు వెలిగించవచ్చు. నా మనవ రాళ్ళు మనవడు, నా మనవడు కూడా వెలిగించాడు. వెలిగించు ఇక దీంతో ఇక్కడ ఇట్లా పెట్టు, ఇక్కడ పెట్టు, అంటించు అంటించు. సూపర్ దీపం జ్యోతి వర దీపం గురి. ఏ కొండక్కిచ్చకు ప్రియా, కొండక్కిచ్చకు అంట. వెరీ గుడ్. అక్కడ పెట్టి ఆ తామల పాక మీద అది సూపర్. భార్గవి కాచాయని దీపాల ముందు వెలిగించు. కాచాయని అమ్మవారు ఇక మధ్యలో కాచాయని దేవి.
ఇటొచ్చి ఇటే ముందుకు రా పోను అబ్బాయి చక్కగా దీపాలు వెలిగిస్తూ వాళ్ళ పిల్లలతో వెలిగిస్తూ మా వారు కూర్చొని వీళ్ళందరూ చేసేవి చూస్తున్నారు దీపాలు అంటే కచ్చాయి దీపాలు వెలిగించారా ఓ సూప్.